నమస్తే, నేను డాక్టర్ మాధురి, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ సంఖ్యా హాస్పిటల్. ఈరోజు మనం వర్టిగో గురించి మాట్లాడదాం. సో తల తిరగడం అంటే బ్యాలెన్స్ తప్పి మీ చుట్టూ ఉన్న ప్రదేశం పరిసరాలన్నీ తిరుగుతున్నట్లు అనిపిస్తే దాన్నే వర్టిగో అని అంటాం. సో ఈ వర్టిగోకి గిడినెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, గిడినెస్లో మీకే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది, బట్ వర్టిగోలో ఏంటి అంటే ఒక బ్యాలెన్స్ లాగా తప్పి మీ చుట్టుపక్కల అంతా తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటి? సో ఫస్ట్ వర్టిగో ఏంటి అంటే, ఇది మనకి ఇయర్లో అంటే ఇన్నర్ ఇయర్లో ఒక బ్యాలెన్స్ సెంటర్ అని ఉంటుంది, దాన్నే మనం వెస్టిబులర్ ఆపరేటస్ అంటాము. ఈ వెస్టిబులర్ ఆపరేటస్ నుంచి మనకి ఒక నర్వ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, దాన్నే వెస్టిబులర్ కాక్లియర్ నర్వ్ అంటాం. ఆ నర్వ్కి వచ్చేసరికి బ్రెయిన్కి వెళ్ళి సిగ్నల్, చిన్న మెదడు దగ్గర సిగ్నల్ ఇస్తుంది బ్యాలెన్స్ చేయడానికి. అక్కడి నుంచి మనకి స్పైనల్ కార్డ్ దగ్గరికి వస్తే, ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉంటే అప్పుడు మనము బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయగలుగుతాము. ఈ వీటిల్లో ఏది ప్రాబ్లం వచ్చినా కూడా మనకి బ్యాలెన్స్ అంటూ తప్పి కళ్ళు తిరగడం అంటే చుట్టుపక్కల పరిసరాలు తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఇన్నర్ ఇయర్లో ఈ వెస్టిబులర్ ఆపరేటర్స్ దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, బ్లాక్ ఉన్నా, లేకపోతే ఏది ఉన్నా కూడా వస్తుంది. లేకపోతే నర్వ్ డ్యామేజ్ అయినా, బ్రెయిన్లో ఏమైనా చిన్న మెదడు దగ్గర కానీ, బ్రెయిన్స్ దాన్నే సెరిబెల్లం కానీ బ్రెయిన్ స్టెమ్ కానీ అంటాం, క్లాట్ ఉన్నా, బ్లీడ్ ఉన్నా, ఇన్ఫెక్షన్ వచ్చినా, నెక్స్ట్ స్పైనల్ కార్డ్ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉన్నా, వీటన్నిటిలోనూ మనం వర్టిగో అనేది చూస్తాం. ఇన్నర్ ఇయర్లో ఏంటి అంటే, ఈ వెస్టిబులర్ ఆపరేటర్స్ దగ్గర డ్యామేజ్ అయితే వినికిడి తక్కువ, అంటే హియరింగ్ లాస్ కూడా ఉంటుంది, తక్కువగా వినిపిస్తూ ఉంటుంది, ప్లస్ చెవిలో కీమ్ అని శబ్దం వినిపిస్తూ ఉంటుంది. దీన్నే మీనియస్ డిసీజ్ అంటాం. సపోజ్ బ్రెయిన్ దగ్గర అయితే అదర్ సిమ్టమ్స్ అంటే వామిటింగ్స్ కానీ, టినిటస్ కానీ, బీపీ పెరుగుదల తగ్గుదల కానీ, అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ట్రెమర్స్ కానీ ఇలాంటివి కూడా రావచ్చు. ఇది నార్మల్ కాజెస్. ఇప్పుడు చాలా చిన్న చిన్న కారణాలతో కూడా వర్టిగో అనేది చూస్తూ ఉంటాం. అవేంటి అంటే ఇన్ఫెక్షన్స్. యూజువల్లీ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది వర్టిగో అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. వైరల్ ఇన్ఫెక్షన్స్, నార్మల్ కోల్డ్ కూడా, ఇంకా నోస్ బ్లాక్ అయినప్పుడు, థైరాయిడ్ కానీ, మైగ్రెయిన్ కానీ, వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కానీ, కొన్ని కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల కానీ, సో ఇలాగ నార్మల్ కాజెస్లో కూడా మనము వర్టిగో అనేది చూస్తాము. సో ఇది ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే, ఫస్ట్ సిమ్టమాటికల్ క్లినికల్లీ చూస్తాము. చూసిన తర్వాత ఏమేమి టెస్టులు చేయించుకోవాలి అంటే, ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం. కామన్ కాజెస్ ఫస్ట్ చూసుకుంటాం, ఆ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, కోల్డ్ వల్ల వచ్చిందా, లేకపోతే వైటమిన్ డెఫిషియన్సీస్, వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటాం. అవి కాకుండా మీకు ఇన్నర్ ఇయర్లోని వినికిడి శక్తి కానీ, లేకపోతే టినిటస్ కానీ, వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు సైట్కి వెళ్తాం. లేదు బ్రెయిన్లో ఏమైనా మీకు డౌట్గా అనిపిస్తే అప్పుడు ఎంఆర్ఐ బ్రెయిన్కి వెళ్తాం. సో ఇవి నెసరీ టెస్ట్ చేయించుకోవాల్సింది. ట్రీట్మెంట్, సో ఫస్ట్ వర్టిగోకి రావడానికి మనకి ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో వర్టిగో వచ్చే వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు పడుకున్నప్పుడు ఒక పిల్లో పెట్టుకొని పడుకోవాలి. వీళ్ళు అస్సలు స్ట్రెస్కి గురవకూడదు. ఎంత స్ట్రెస్కి గురైతే వర్టిగో కూడా అంత ఎక్కువ అవుతూ ఉంటుంది. పిల్లో పెట్టుకున్న తర్వాత లేచేటప్పుడు సడన్గా లేకూడదు. సో లేచి కూర్చొని ఆ తర్వాత నిల్చోవాలి. సో సడన్గా అనేది చేయకూడదు. అప్పుడు దీన్నే పొజిషనల్ వర్టిగో అని అంటాము. సో అప్పుడు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కాఫీ టీలు తీసుకోకూడదు, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, హైడ్రేషన్ అనేది బాగుండాలి. సో దీనికి కూడా తగ్గకపోతే అప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని వర్టిగోకి కావాల్సిన అసలు దేనివల్ల వచ్చింది, దానికి ఏమైనా నెసరీ మెడికేషన్ పెట్టాలా అని చెప్పి అప్పుడు డిస్కస్ చేసుకొని పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.